శరీరధారిగా వచ్చిన క్రీస్తు మనందరి పాపాలకై మరణించి తిరిగి లేచాడు. ఆయన శ్రమలలో పాలు పొందుటకు ఆయనే రొట్టెగా రసముగా మన ముందుకొచ్చారు. ప్రియ క్రైస్తవుడా, ఎలా ఉంది నీ బ్రతుకు? ఇదే క్రీస్తు శరీరం, ఇదే క్రీస్తుని రక్తం, ఇదే క్రీస్తు శరీరం, ఇదే క్రీస్తుని రక్తం. నీ పాపముకై నా శాపముకై, నీ పాపముకై నా శాపముకై బలియాయను పరిశుద్ధ దేవుడు, బలియాయను పరిశుద్ధ దేవుడు. ఇదే క్రీస్తు శరీరం, ఇదే క్రీస్తుని రక్తం. ఎరుషలేము వీధులలు కొరడాల దెబ్బలతో రమ్యమైన తన రూపం రక్తముద్దగా మారి, ఎరుషలేము వీధులలు కొరడాల దెబ్బలతో రమ్యమైన తన రూపం రక్తముద్దగా మారి, ఈనాడు రొట్టెగా మన ముందుకొచ్చగా, ఈనాడు రొట్టెగా మన ముందుకొచ్చగా. ఎలా ఉంది క్రైస్తవుడా నీ జీవితము, ఎలా ఉంది క్రైస్తవుడా నీ జీవితము? ఇదే క్రీస్తు శరీరం, ఇదే క్రీస్తుని రక్తం. కలువరి కొండపై సిలువపై వ్రేలాడుతూ విలువైన తన రక్తం ఏరులై పారినా, కలువరి కొండపై సిలువపై వ్రేలాడుతూ విలువైన తన రక్తం ఏరులై పారినా. ఈనాడు రసముగా మన ముందుకొచ్చగా, ఈనాడు రసముగా మన ముందుకొచ్చగా. ఎలా ఉంది క్రైస్తవుడా నీ జీవితము, ఎలా ఉంది క్రైస్తవుడా నీ జీవితము? ఇదే క్రీస్తు శరీరం, ఇదే క్రీస్తుని రక్తం. నీ పాపముకై నా శాపముకై, నీ పాపముకై నా శాపముకై బలియాయను పరిశుద్ధ దేవుడు.
బలియాయను పరిశుద్ధ దేవుడు ఇదే క్రీస్తు శరీరం ఇదే క్రీస్తుని రక్తం